రైట్ అండి రాజు గారు మరి ఇప్పుడు శ్రీధర్ గారు చేస్తున్న వాదనలో నిజం ఎంత ఉంది అలాగే అంటే ఇప్పుడు సంక్షేమ ఇక్కడ మనకి ఏపీలో చూసుకుంటే అభివృద్ధి కంటే సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చారు అసలు దేశం మొత్తం మీద ఇన్ని కోట్లు సంక్షేమ పథకాలకు ఇచ్చింది మేమే నెంబర్ 1 అంటూ వైఎస్ఆర్సీపీ పదే పదే చెప్తుంది నవరత్నాలు అంది ఇంకా దానికి దాని తోడు ఇంకా చెప్పని కూడా నవరత్నాలు లేనివి కూడా చాలా వరకు సంక్షేమ పథకాలు అందించామని గొప్ప చాలా దజ్జగా చెప్తుంది అలాగే వై నాట్ 175 అంటూ చాలా ధీమాన వ్యక్తం చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఎందుకు అంటే ఆ ధీమా ఏమైనా సడలింది అనుకోవచ్చా లేకపోతే ధీమా మరింతగా పెరిగింది అనుకోవచ్చా గోదావరి జిల్లాలో చూసుకునే ఉత్తరాంధ్ర జిల్లాలో చూసుకునే ఖచ్చితంగా అక్కడ ఇన్ఛార్జీల మార్పు అయితే తప్పనిసరి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇచ్చేదే లేదు అని తెలుస్తోంది దీన్ని ఏమంటారు అంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పన్నాను అనుసరిస్తుంది తర్వాత కాలానుగుణంగా జరిగే పన్నామాలను కూడా యాక్సెప్ట్ చేయాలి ఒక రాజకీయ పార్టీ కాలానుగుణంగా ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ ఎలక్షన్ వాళ్ళు ఫేస్ చేసిన విధానం వేరు ఈ ఎలక్షన్ ఫేస్ చేసే విధానం వేరు లాస్ట్ ఎలక్షన్ వాళ్ళు ఫేస్ చేసిన విధానంలో రెండు పార్టీలు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు సపరేట్ సపరేట్గా కంటెస్ట్ చేశారు ఈ ఇప్పుడు ఇప్పుడు రెండు కలిసి కంటెస్ట్ చేస్తున్నాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరుతోనే అసలు మొత్తాన్ని గెలిచారు అనుకోవచ్చు ఆబ్వియస్ గా ఒక 5 ఇయర్స్ ఒక గవర్నమెంట్ ఏదైనా చేసినప్పుడు యాంటీ ఇన్కమెన్సీ కూడా స్టార్ట్ అవుతుంది సో ఈ ప్రధాన మూడు ని అడ్రస్ చేస్తూ ఆల్రెడీ దే ప్రూవ్డ్ 151 సీట్స్ తో ఒకసారి ప్రూవ్ చేసుకున్నప్పుడు దానికంటే బెటర్ తక్కువ వచ్చినా కానీ రేపు ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి మీ రూలింగ్ లేదని చెప్పాలి ఇది ఫస్ట్ నుంచి వీళ్ళు ఎత్తుకున్న నినాదం 175 వస్తాయన్న నినాదాన్ని ఎత్తుకున్నప్పుడు సో ఈ కాలానుగుణంగా వచ్చిన ఈ చేంజెస్ ని కూడా ఫేస్ చేయాలి కాబట్టి వీళ్ళు అడ్రస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి సిపిఎస్ రద్దు కావచ్చు ఇంకా చాలా మీరు అమలు కాని హామీలు ఇందాక అన్నారు కదా నవరత్నాలు అమలు చేశారు బట్ సిపిఎస్ ఉంది పెన్షన్ విధానం గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో కొంచెం వ్యతిరేకత అయితే ఉంది లేదని వీళ్ళు చెప్పొచ్చు కానీ వ్యతిరేకత అయితే దాన్ని ఉంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ని వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే ఎక్కడైతే మనం డ్రాబ్యాక్ ఉన్నామో ఆ డ్రాబ్యాక్ ని కూడా వాళ్ళు ఏం చేసుకుంటారు సరి చేసుకునేదని చూస్తారు ఒక్కొక్క అంశంలో మనకు ఒక యాంగిల్లో ఒక అంశం కరెక్ట్ అనిపించచ్చు వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళ డైమెన్షన్లో నేను ఈ మొబైల్ చూస్తా నేను చూసే డైమెన్షన్ బట్టి ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయండి వాళ్ళు 6 డైమెన్షన్స్ చూస్తారు క్రాస్ డైమెన్షన్ కూడా చూడొచ్చు వాళ్ళు ఏ డైమెన్షన్స్ నుంచి చూసారనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఆ చేంజెస్లో వాళ్ళకి ఏ చేంజెస్ ఎక్కడెక్కడ ఏమేమి మార్పులు రావాలి ఏమేమి చేంజెస్ క్యాండిడేట్ మారిస్తే ఎలా వస్తుంది అనేది ఇవి ఫైరో ఈ అన్నిట్లో ఫ్రూట్ఫుల్ని ఇస్తాయా అని అంటే ఫ్రూట్ఫుల్ ఇస్తాయని నేను కూడా మనము చెప్పలేదు ఆయన చెప్పినట్టు శ్రీధర్ గారు చెప్పినట్టు ఎలక్షన్ తర్వాత మాత్రమే చూడగలగాలి కానీ కొన్ని దగ్గరలో ఫ్రూట్ఫుల్ ఇచ్చినవి కూడా ఉన్నాయి మన ఎగ్జాంపుల్స్ గత ప్రామాణికాలను తీసుకుంటే కొన్ని దగ్గరలో ఫ్రూట్ఫుల్ కానీ కూడా ఉన్నాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేని ఇక్కడికి రీసెంట్గా జోగులాంబ గద్వాల జోగులాంబ జిల్లాలో జోగులాంబ దగ్గర మార్చారు అలంపూర్ క్యాండిడేట్ని అతన్ని అబ్రహాంని మార్చి లాస్ట్ మినిట్లో చేంజ్ చేశారు సో కార్యకర్తలతో అందరూ ముడిపడతారా మనం ఉపతి ఫస్ట్ చెప్పిన దాంట్లో కార్యకర్తలతో ఈ 2-3 నెలల్లో కలుస్తారంటే ఇప్పుడు అందుకే వాళ్ళు ఒక టైం తీసుకున్నారు యాక్చువల్గా మార్చిలో మనకు ఉంటాయి ఏప్రిల్లో ఉంటాయి ఎలక్షన్ అనుకున్నారు ఈ టైం బౌండరీలో తీసుకోవచ్చా లేదా ఎందుకంటే జనసేనని మనం తక్కువ అంచనా వేయొద్దు ఎందుకు అని అంటే మీరు కొన్ని నేను చెప్పిన ఒక పైపక్క గుంటూరు పైపక్క తీస్తే చాలా జిల్లాల్లో వాళ్ళకి ప్రామినెంట్ ఓటు బ్యాంక్ ఉంది ఇప్పుడు ఈ రెండు కలిసినప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలి వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి ఫేస్ చేసేది వైసీపీ కాబట్టి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది ఏ చేంజెస్ చేస్తే బాగుంటుంది ఈ చేంజెస్ పరిణామక్రమం ఇవన్నీ కూడా ఉండొచ్చు అంటే ఒక మంచి వేలోనే నడుస్తుందని మీరు చెప్తున్నారు మంచి వే అని చెప్పను ఫైర్ అవ్వచ్చు మిస్ఫైర్ అవ్వచ్చు ఎందుకు ఇలా జరుగుతున్నాయని చెప్తున్నా ఎందుకు మీరు అడిగిన క్వశ్చన్ దానికి కారణాలు ఏమైనా ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎక్స్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి ఎందుకనంటే ఓటు బ్యాంక్ మీరు చూస్తే 1.5% 1% ఓటు బ్యాంక్ తేడాలో చాలా చాలా చరిత్రలు మారిపోవచ్చు మీరు చూస్తే ఒక అతను సీఎం గా కర్ణాటకలో అనుకుంటా ఒక అతను ఒక ఓటు వేసుకోలేకపోయి ఒక ఓటు తగ్గి సీఎం క్యాండిడేట్ పోగొట్టిన వాళ్ళు ఉన్నారు 1 or 2 ప్లేసెస్ లో మనం ఎగ్జాంపుల్స్ చూసాం సో ఇలాంటి క్రమంలో నెక్ అండ్ నెక్ ఉంటుంది ఒక ఓటు కూడా కీలకము అనుకున్న క్రమంలో మనం ఎదుర్కోవాలన్నప్పుడు అస్త్రశస్త్రాలు అన్నింటినీ సిద్ధం చేసుకుంటాం అదేవిధంగా మీరు చూస్తే జిల్లాలు మార్చారు క్యాండిడేట్లని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే జిల్లాలు మార్చారు క్యాండిడేట్స్ విడుదల రజని కదండి వేమూరు అతన్ని తీసుకెళ్లి సంతమాగులూరు తీసుకెళ్లారు కొండేపి నియోజకవర్గంలో ఉన్న అతను తీసుకొచ్చి వేమూరుకి వేశారు మీరు చూస్తే చేంజెస్ చూడండి డిస్ట్రిక్ట్సే పక్కపక్క జిల్లాలే కావచ్చు కానీ వాళ్ళు రియల్ మినిస్టర్స్ ని మార్చారు ఎక్కడ ఇప్పటిదాకా వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేదురా ఇక్కడ ఇబ్బంది పడుతున్నాము కొండేపిలో అనుకున్న కొండేపి దగ్గర
ముఖ్య అంచనాను తీసుకెళ్లి అక్కడ పెట్టడం గానీ అంటే మీ యుద్ధానికి వీళ్ళు సన్నద్ధం చేసుకుంటున్నారు. టైం బౌండరీ ఉంది, ఒక త్రీ మంత్స్ టైం ఉంది, ఇప్పుడే మారిస్తే అనేది ఖచ్చితంగా ఒక బలమైన శత్రువు బలమైన మనకి అపోనెంట్ ఉన్నప్పుడు అన్ని పార్టీలు చేసుకుంటాయి. అది ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అలా చేసుకోకపోతేనే తప్పు, అలా చేసుకోకపోతేనే తప్పు. ఇది ఫైర్ అవుతాయా మిస్ ఫైర్ అవుతాయా అనేది మనం చూడాలి. మీరు కొన్ని ఇప్పుడు చిన్న యంగ్ పర్సన్ 25 ఇయర్స్ అతన్ని పెద్ద పెద్ద రాజకీయ టైకూన్ అనుకునే వాళ్ళందరినీ ఓడిచ్చారు. మీరు చూసుకుంటే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇప్పటిదాకా ఓటమి లేని వ్యక్తి, ఆయన ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా చేశారు, అంత ఏజ్ లేదా అమ్మాయికి. తర్వాత ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ అబ్బాయి గెలవడం కానీ ఇవి ఉంటాయి. కొన్ని దగ్గర క్యాండిడేట్ లాస్ట్ మినిట్ లో చేసినా గానీ వాళ్ళు అప్పుడు అంటే తెలంగాణ రాజకీయాలకి ఆంధ్ర రాజకీయాలకి తేడా చెప్పట్లేదు. ఫైర్ అవుతా ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, కొంత కొంత సారూప్యత ఉంటుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు కలిసిన వాళ్ళమే, కొంత సారూప్యత ఉంటుంది. లేదు అని దానికి దీనికి చేంజెస్ ఉంటాయన్న దానికి ఎక్కడ కూడా మన ఎగ్జాంపుల్స్ తీసుకున్నా గానీ ఏమీ ఉండదు. ఓకే రైట్ అండి. మరి మన దుర్గాప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. దుర్గాప్రసాద్ గారు మనతో మాట్లాడుతూ శ్రీధర్ గారు అన్నారు, ఇలా మార్పు మంచిదేనండి, ఇలాంటి పరిణామం ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఓటమి దిశగా అడుగులు వేస్తూ ఉంటుందని. కానీ దానికి రాజీవ్ గారు చెప్తున్నారు, ఇది ఫైర్ అవ్వచ్చు మిస్ ఫైర్ అవ్వచ్చు, దాన్ని ఎవరు ముందుగా ప్రెడిక్ట్ చేయలేము, కానీ ఏది ఏమైనా ఒక బలమైన శత్రువుని, ఎందుకంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నా కాబట్టి ఒక బలమైన శత్రువుని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా వివిధ స్ట్రాటజీలతో ముందుకు వెళ్లాల్సిందే, దానిలో భాగంగానే ఇది కూడా అని అంటున్నారు. మీరైతే ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? మీ ఆడియో మ్యూట్ లో ఉందండి, మ్యూట్ లో ఉందండి. దుర్గప్రసాద్ గారు లేదు, వినిపించట్లేదండి. ఇంకా మ్యూట్ లో మీ ఆడియో మ్యూట్ లో ఉంది దుర్గప్రసాద్ గారు. ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. హనుమంత్ రెడ్డి గారు, హలో హనుమంత్ రెడ్డి గారు. మేడం హనుమంత్ రెడ్డి గారు, అయితే ఇప్పుడు ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు కరెక్ట్, అది ఎమ్మెల్యేలు మార్చే సిస్టమ్ కాదు అక్కడ. తెలంగాణ ఆంధ్ర ఒకే, ఇప్పుడు వారు అన్నట్టు రాజీవ్ గారు అన్నట్టు ఒకే ఫేమ్ లో ఉంటది, ఎందుకంటే తెలుగు వాళ్ళనే కాబట్టి ఒకే జెనెటిక్స్ ఇది ఉంటది, ఒకే ఫార్మెట్ ఉంటది. కానీ ఇక్కడ డిఫరెంట్ ఫార్మెట్ ఏంటంటే, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత కన్నా ఇక్కడ అసెంబ్లీకి నిలబడిన అభ్యర్థుల మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో వేరే ముఖ్యమంత్రి మీదనే వ్యతిరేకత ఉందండి. సభ్యుల్ని మీరు 175 మంది కొత్త వాళ్ళని పెట్టినా కూడా నేను ముఖ్యమంత్రిగా ఉంటాను లేదు, ఒక సీనియర్ బొత్స సత్యనారాయణ గారినో లేకపోతే ఇంకో క్యాండిడేట్ నో ముఖ్యమంత్రిగా పెట్టుకోమానండి. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఉండాలని? లేదు, నేనేం చెప్తున్నానంటే పరిస్థితి అట్లా ఉంది అక్కడ. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ముఖ్యమంత్రి తనంతట తాను త్యాగం చేసి నా పరిపాలన వల్ల ఈ రాష్ట్రం ఇట్లా అయిపోయింది, నా పార్టీ ఇంకా 4 కాలాలు అధికారంలో ఉండాలి అంటే నేను ముఖ్యమంత్రిగా ఉండను, ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉంటారు కానీ నేను కొత్త క్యాండిడేట్ కొత్త పరిపాలన తీసుకొస్తాను, ప్రజలకు ఏమైనా హామీ ఇవ్వాలి. ఎందుకంటే మీరు చేసిన పరిపాలన ఏ విధంగా ఉందండి? ఎమ్మెల్యేలు ఎట్లా అక్కడ, నేను అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఏమో అంతగా ఉందనుకోను. ఎందుకంటే కింద నుంచి మీద దాకా ఒకటే కుటుంబం పరిపాలన చేసింది అక్కడ, ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ మనం చూస్తున్నాం. వాళ్ళ కనీసం ఇంటర్వ్యూస్ కూడా లేవు, వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి బాధపడ్డ వాళ్ళని చూసాం మనం. ఇవాళ జరుగుతున్నాయి, అఫ్కోర్స్ ఇంకా 6 నెలలు 7 నెలలు ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు ఇన్ఛార్జీలు మార్చుకుంటున్నారు. వాళ్ళు ఒక ప్రయోగం చేస్తున్నారు, చేయండి, ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా తన ప్రయోగం తాను చేస్తుంది. కానీ ఇక్కడ వేరే ఆయన నేను చెప్పేది అంటే పరిపాలన లోపమే ఉందండి, ఎమ్మెల్యేల కన్నా కూడా పరిపాలనలో లోపమే ఉంది. పరిపాలన లోపాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా 7 నెలలు 8 నెలలు ఉంది, మేము ఒక హితవే చెప్తున్నాం. కాబట్టి ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ కలవటం కూడా అదే ఉద్దేశం, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఈ రాష్ట్రాన్ని ఎట్లనే బయటపడేపియాల, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఒక రాష్ట్రంగా ఉంచాలనే ఉద్దేశంగా ఒక లార్జర్ ఇంట్రెస్ట్ లో 2 పార్టీలు కలిసినాయి. మేము గతంలో 14లో కలిసే పోటీ చేసినాం, మొన్న 19లో వచ్చేసరికి వేరువేరుగా పోటీ చేసినాం. కానీ ఇప్పుడు రాజీవ్ గారు చెప్పినట్టు బలమైన శక్తి ఇప్పుడు ప్రజల్లో, పార్టీలు బలంగా ఉన్న ప్రజల్లో నుంచి కూడా ఒక బలమైన ఆశ వచ్చిందండి, ఓ ఈ 2 పార్టీలు కలిసినాయి కాబట్టి మన భవిష్యత్తు ఉంటది, భావితరాలకి ఆంధ్రప్రదేశ్ లో మంచి నిర్ణయం కాబోతుంది అనే ప్రజల్లో ఆ భావన వచ్చేసింది. కాబట్టి ఆ భావన ఏంది, పరిపాలన దక్షత మీదనే, గత పరిపాలన ఈ పరిపాలన చూశారు కానీ ఎక్కడ కూడా మనం చూసాం ఇవాళ 3 రాజధానులను పెట్టి ఎంత అల్లకల్లోలంగా ఉందో చూసాం పరిస్థితి. అక్కడ 3 రాజధానులు కాదండి, ఫస్ట్ ఫస్ట్ గ్రామీణ ప్రాంతాలకి రోడ్లు వేయండి ఫస్ట్, అక్కడ
మా మౌలిక వసతులు కల్పించండి. ఇవాళ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మౌలిక వసతులు లేవండి. అంటే ప్రభుత్వంలో ఉన్న ప్రభువులు కనీసం పేద ప్రజలకి ఒక మౌలిక వసతులు కల్పించాలండి. నువ్వు ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇవ్వండి. ఎప్పుడు ఇవాళ రాష్ట్ర గ్రోత్ రేట్ పెరిగితే అనేక సంక్షేమ పథకాలు. అసలు ఈ భారతదేశంలో సంక్షేమ పథకాలు మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు సంపదను ఈ రాష్ట్ర సంపదను పెంచిన తర్వాత ఆ సంపదను పేద ప్రజలకు పంచాల. దట్ ఈస్ ద పాలసీ. కానీ మనం సంపద చేయం, ఉన్న వాటిని అన్నిటిని కుదవ పెడతాం, అప్పులు తెస్తాం. పేద ప్రజలు కూడా ఇవాళ అంగీకరించట్లా. పేదల్లో కూడా మేము అంత అడిగి చూసాం. మాకు ఇట్లా కాదండి, మళ్ళా ఇవాళ ఈ 4 రోజులు ఇస్తే మళ్ళీ తర్వాత దుర్గప్రసాద్ గారు ఇంకొక విషయం అండి. వైఎస్ఆర్సీపీ నాయకులు పదే పదే చెప్తున్నారు ఏంటంటే, మళ్ళీ మేము వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మీకు ఇలా జగనన్న రాజ్యమే మీకు కంటిన్యూ అవుతుంది, జగనన్న మార్కు పరిపాలన మీకు ఇంక ఇదేలా బాగుంటుందని. కానీ టీడీపీ మాత్రం మళ్ళీ మీకు చంద్రబాబు నాయుడు పరిపాలన తీసుకొస్తామని ధైర్యంగా చెప్పలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళ హయాంలో వాళ్ళు ఏమి అభివృద్ధి చేయలేదు కాబట్టి, మా హయాంలో మేము చాలా చేశాం కాబట్టి జగనన్న పాలన అంటూ ముందుకు వెళ్తున్నాం, వాళ్ళు చంద్రన్న పాలన చెప్పుకోలేకపోతున్నారంటూ ఒక విమర్శ అయితే చేస్తారు. మేము ఇవాళ భవిష్యత్ ఇద్దరు రెండు పార్టీలు ఒకే ఎజెండాతో పోతున్నాం, సుపరిపాలన అందిస్తామని చెప్తున్నాం. సుపరిపాలన డెఫినెట్ గా ఇస్తాం. ఈ రాష్ట్ర యొక్క ఆదాయాన్ని పెంచుతాం, ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగేషన్ అలా ఉంది, చంద్రన్న పాలన అనలేకపోతున్నారు, మేము జగనన్న పాలన అంటున్నాం కదా. అంటే మేము ఇవాళ కూటమిలో ఉన్నాం కాబట్టి అఫ్కోర్స్ రేపు ఒకవేళ ప్రకటించినా ప్రకటించవచ్చు. ఇప్పుడు మేము కూటమిలో ఉన్నప్పుడు మా కూటమి సుపరిపాలన ఇస్తుంది, ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేపిస్తాం, ఈ రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్ పెంచే బాధ్యత మాది, ఏకైక రాజధాని అమరావతిగా ఉండేటట్టు చేస్తాం. మేము రెండు పార్టీలు కూడా అమరావతి రాజధానిగా మేము ఫిక్స్ అయిపోయి దాన్ని లక్షల్లో పెడుతున్నాం కదా. మేము మీకు ఆ ధైర్యం లేదు కదా. ఇప్పుడు మూడు రాజధానులు చెప్పుకోలేకపోతున్నారు కదా, చేయలేకపోయినారు కదా. 4.5 సంవత్సరాలు ఇచ్చినా 3 రాజధానులు చేయలేకపోయినారు. ఎక్కడ లేదు, మేము ధైర్యంగా ప్రజలకు ఒక మేనిఫెస్టో, రెండు పార్టీలు సమన్వయ కమిటీతో రెండు పార్టీలు ఒక మేనిఫెస్టో ఇస్తున్నారు. ఆ మేనిఫెస్టో బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలకు ఉపయోగపడేటట్టు. ఇటు రైతులకు కానీ, కార్మికులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఎక్కడైతే అణగారిన జనానికి ఏ రకమైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలన్నిటికి కూడా. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే డిస్ట్రక్షన్ ఉందో దాన్ని బాగు చేయడం కోసం మేము ముందుకు వస్తున్నామండి. ఓకే, హనుమంత్ రెడ్డి గారు మీరు ఏదో చెప్తారంటున్నారు దుర్గాప్రసాద్ గారు మాట్లాడుతుంటే. దుర్గాప్రసాద్ గారు చాలా గొప్పగా ఏదో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక మంచి పని కూడా చెప్పుకోలేక, ఈ రోజు నేను 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు, 9 సంవత్సరాలు విభజిత ఆంధ్రప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు పరిపాలించి నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేక, 14 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రపంచ వ్యాప్తంగా నాకు అభిమానులు ఉన్నారు, నేను చిక్కుకేస్తే నాకు ఓట్లు వేస్తారని చెప్పే పవన్ కళ్యాణ్ గాని, ఈ రాష్ట్రంలో నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని దిశగా ప్రతిపక్షాలు పనిచేస్తా ఉంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీకు మంచి జరిగితేనే ఓటేయండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తేనే ఓటేయండి, మేము పాజిటివ్ అడిగే ఓటు ఎలా ఉంది. వాళ్ళ గతంలో మేము చేసిన 2014 నుంచి 2019 వరకు చేసిన పాలన తిరిగి తీసుకొస్తామని చెప్పే దిశకు కూడా వాళ్ళు పనిచేయలేకపోతున్నారు అని అంటే, వాళ్ళు ఎంత ఫెయిల్ అయ్యారు, ఎంత అహంకారపూరితంగా ప్రవర్తించారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. నిరుద్యోగ సమస్య గురించి చాలా గొప్పగా దుర్గాప్రసాద్ గారు లేకుంటే ఆయన పార్ట్నర్ అయినటువంటి జనసేన వాళ్ళు చెప్పారు, గతంలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, బాబు జాబు రావాలంటే బాబు రావాలని, ఏదైతే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే ముఖ్యమంత్రి అయిన వెను వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు 126,000 గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి, ఏదైతే గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని మీరు మాట్లాడలేదు దుర్గాప్రసాద్ గారు, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, మీకు గౌరవం ఇచ్చాను, గౌరవం నిలబెట్టుకోండి. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రజల దగ్గరికే ఏదైతే గ్రామ సచివాలయాల ద్వారా తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాదండి. సరే హనుమంత్ రెడ్డి గారు, అంటే 5,000 రూపాయల జీతాలు ఇచ్చిన వాటిని కూడా డిగ్రీ చదివిన వాళ్ళకి దాన్ని కూడా మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగంగానే పరిగణిస్తున్నారా? 5,000 ఉద్యోగాలు మరి 4 లక్షలు ఉన్నాయి. 5,000 ఉద్యోగాలు కాదు, గ్రామ సచివాలయాల ద్వారా సెక్రటరీ ఉద్యోగాలు 130,000 ఉద్యోగాలు ఇచ్చాము. అలాగే డాక్టర్లను నాడు నేడు ద్వారా స్కూళ్లను హాస్పిటల్ను అభివృద్ధి చేసి దాదాపు 86,000 ప్రభుత్వ ఉద్యోగాలు డాక్టర్లను నర్సులను ఏదైతే ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రభుత్వ హాస్పిటల్లో భర్తీ చేయడం జరిగింది. ఈ రాష్ట్రం
పేద ప్రజలకు అండగా నిలబడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని నేను కాల దగ్గరే చెప్తాను. హనుమంత్ రెడ్డి గారు మీరు చెప్పిన పథకాలన్నింటిలో కూడా నాడు నేడుకు సంబంధించి కూడా దానికి ఒక 6000 కోట్లు వచ్చాయి, కానీ ఇంతవరకు దానికి 3400 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగతా చాలా అవన్నీ లెక్కలు ఇంకో డిబేట్ లో మనం మాట్లాడదాం. అయితే మనం ఇక్కడ సిపిఐ నారాయణ కూడా మాట్లాడారు, ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గాల్లో తేలుతున్నారు, అసలు ఆయన అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కాలు నేల మీద నిలబట్టలేదు అని. ఖచ్చితంగా ఇంకా ఆయన గెలిచే ప్రసక్తే లేదంటూ చాలా గట్టిగా చెప్తున్నారు ఇటు టీడీపీ, జనసేన, ఇంకా అలాగే సిపిఐ, మీ అన్ని పక్షాలు ఏకమై కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మేడం, గతంలో 2009 ఎలక్షన్ల అప్పుడు కూడా ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి మహాకూటమి ఏర్పాటు చేసుకుని ఏం చేశారు వాళ్ళు? ఏం చేయలేకపోయారు. మేము చేసింది ఒకటే ఒకటి, మేము ప్రజలకు మంచి. ఇప్పుడు మహాకూటమి అంటే ఇప్పుడు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ, మళ్ళా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, నేను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సపోర్ట్ చేస్తుందని వాళ్ళు ఏదైతే సంకలు గుద్దుకుంటున్నారో, అంటే 4 పార్టీలు, మళ్ళీ సిపిఐ, సిపిఎం, ఈ రాష్ట్రంలో లేని బిఎస్పీ పార్టీ, ఈ పార్టీలన్నీ కలిసే పోటీ చేస్తాయి. మేము ఎక్కడా కూడా వాళ్ళని విడివిడిగా రమ్మని చెప్పలేదు, కలిసే రండి. మిమ్మల్ని అందరినీ ఒకటేసారి 2024 ఎలక్షన్లలో ఈ రాష్ట్రంలోని ప్రజలు మిమ్మల్ని చీకొట్టే దిశగా పనిచేస్తారనే విషయం చెప్తా ఉన్నాను. ఏదైతే మేము చెప్తా ఉన్నాం మేడం, ఏదైతే వీళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్దాన సమస్య గురించి పవన్ కళ్యాణ్ గారు ఏదో అక్కడికి పోయి ఒక రోజు ధర్నా చేసి మళ్ళా రాత్రి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డిన్నర్ చేసి ఆ ఉద్దాన సమస్య మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రేపు మొన్నాడు అంటే డిసెంబర్ 14 ఉద్దాన సమస్యను కిడ్నీ రీసెర్చ్ సెంటర్ చేసి అక్కడ 700 పడకల హాస్పిటల్ ని ఏర్పాటు చేసి అలాగే అక్కడ అక్కడ వాళ్లకు సురక్షితమైన వాటర్ ను అంటే తాగునీరు వాళ్ళకు ఇచ్చే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంటే దానికి చర్యలు అయితే తీసుకుంది కదండి. ఇప్పుడు ఏ రోజు ఆయన వెళ్లారు, పవన్ కళ్యాణ్ చేశారు వెంటనే. సబ్జెక్ట్ టు కరెక్షన్ మేడం, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పర్యటించి వచ్చిన తర్వాత ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అనేక డయాలసిస్ సెంటర్స్ స్పందించింది, డెఫినెట్ గా స్పందించి ఆ రోజు ఏం చేసింది అని అడుగుతున్నా. మీ ద్వారానే మీరే సమాధానం చెప్పండి. చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చేసిందా, లేకుంటే డయాలసిస్ సెంటర్లు పెట్టి చేసిందా? వాళ్ళకి సమాధానం చెప్పమని చెప్పండి. ఈ రోజు మేము డయాలసిస్ పేషెంట్లకు 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం, వాళ్ళు ఏం చేశారో చెప్పండి. ప్రసాద్ గారు ఉండండి ఒక్క నిమిషం. మీరు పెన్షన్ విధానం ఏ విధంగా ఉండేది గతంలో, పెన్షన్ విధానం ఏ విధంగా ఉండేది, ఈ రోజు పెన్షన్ ఏ విధంగా ఉంది? అభివృద్ధి, మీరు గ్రామ గ్రామానికి వెళ్తే గ్రామ సచివాలయాలు, అక్కడ ఉండే ఆర్బికే సెంటర్లు, హెల్త్ సెంటర్లు, ప్రజల దగ్గరికే గ్రామీణ డాక్టర్లు తీసుకెళ్తా ఉంది ఈ ప్రభుత్వం. దాన్ని అంతా పక్కన పెట్టేసి ఈ రోజు జరుగుతున్న అభివృద్ధిని అంతా పక్కన పెట్టేసి ఎలాగో బురదల్లే కార్యక్రమం తప్ప వేరే ఆలోచన లేదు. మేము చెప్తానా, మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు, మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోండి. చెప్పుకునే దమ్ము ధైర్యం లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? మీరు చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరున్నారు. మీరేదో మా ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చుకొని మాట్లాడడం కాదు. కూటమిగా వెళ్ళేటప్పుడు, కూటమిగా వెళ్ళేటప్పుడు ఎవరు ఏ పార్టీ అయినా చెప్పుకోవాలి. రేపు మీ పార్టీకి అలాంటి అవసరం రావచ్చు, ఎవరితోనైనా వెళ్ళొచ్చు. మేడం ఇక్కడ సబ్జెక్ట్ మేడం ఒక్క నిమిషం. వాళ్ళు ఏమన్నారంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనికి రాలేదు, ఫెయిల్ అయ్యారు, ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చుకొని మాకు సలహా ఇచ్చారు కాబట్టి మేము చెప్తా ఉన్నాం. మా మీరు మీరు ఏ విధంగా అనుకుంటారో ఏమన్నా అనుకోండి, ప్రజలు అనుకోవాలా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాస్ ఆ ఫెయిల్ అనేది? 2024 దగ్గరకు ఒకసారి వెళ్దామండి. ఎందుకంటే మీకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానీ దేవన్ రెడ్డి కానీ, దేవన్ రెడ్డి మళ్ళీ ఆయన తండ్రితో కలిసి వచ్చారు, మేము వైఎస్ఆర్సిపికి పార్టీకి ఫోగానే పనిచేస్తాము, దీనికి అనుకూలంగానే ఉంటాము, మేము ఎక్కడికి వెళ్ళబోవట్లేదు అన్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా అలాగే అన్నారని చెప్తున్నారు. అయితే మరి మోపిదేవి అనుచరులు ఎందుకండి 150 మంది ఇలా మూకుమ్మడిగా ఒక్కసారి రాజీనామా చేయడం, దాని వెనక ఏంటి, ఎందుకు రాజీనామా చేశారని మీరైతే ఏం చెప్తారు? మేడం ఖచ్చితంగా ఏ అభ్యర్థి అయినా మార్చేటప్పుడు అలాంటివి ఉంటాయి, సహజంగా ఉంటాయి. వాళ్ళను ప్రభుత్వము లేకుంటే పార్టీలో ఉండే పెద్దలు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని సముదాయించి మనం గెలిచాలా, గెలిచే దిశగా రేపల్లెలో గతంలో 2 టర్ములు మేము ఓడిపోయాము, రేపల్లెలో ఓడిపోయాం. ఓడిపోయేదానికి గెలిచే దిశగా ఒక వర్గానికి ఇవ్వాలనుకుంటున్నారు, ఇస్తున్నారు. దాన్ని
మేము మా పార్టీలో అంతర్గతంగా చర్చించి వాళ్ళకి ఏదైతే రాజీనామా చేశారో వాళ్ళందరినీ మా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాం కాబట్టి వాళ్ళకి మేము సమానం చెప్తాం మేడం. అంటే హనుమంత్ రెడ్డి గారు ఇది ఎక్కడైనా జరిగేది ఎవరన్నా గెలిచే వాళ్ళకే ఇస్తారు అందులో డౌట్ లేదు, కానీ ముందుగానే వాళ్ళని అనునయించడం కానీ, ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళకి కాకుండా సిట్టింగ్లకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు, ఒక దగ్గర ఒక ప్రాభం ఉన్న వ్యక్తికి కాకుండా అన్నప్పుడు వీళ్ళ అసంతృప్తి రేగడం అనేది చాలా సహజం. కానీ దాన్ని ముందుగానే గుర్తించి వాళ్ళు అలా చేయకుండా, ఎందుకంటే ఇప్పుడు నలుగురిలోకి రావడం వలన ప్రజల్లోకి రావడం వలన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది ఆయా నాయకులకు అనుకునే ప్రమాదం కూడా, సామాన్య ప్రజల్లో అలాంటి భావన వచ్చే ప్రమాదం ఉంది కదా, మరి దీన్ని ముందుగానే గుర్తించి అలాంటివి చేయకుండా ముందుకు రావడం అహంకారం కాదంటారా? మీరు ఒక్కటి మేడం దీంట్లో ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నేను కూడా నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు, నన్ను పర్సనల్ గా అభిమానించే వాళ్ళు ఉంటారు, నాకు టికెట్ లేకుంటే నాకు మంచి పదవి లేదంటే వాళ్ళు బాధపడతా ఉంటారు. నేను బాధపడితే సమాధానం చెప్పాలి, కానీ నా కింద ఉండే వాళ్ళు బాధపడితే నాదే బాధ్యత, నేను అనుభవించి వాళ్ళకి ఏదో సర్ది చెప్పుకొని పార్టీకి పనిచేసే దిశగా నా బాధ్యత ఉంటుంది. అలాగా ప్రతి పార్టీలో వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు, పార్టీ పరంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రజలకు సంబంధించింది కాదు కదా, ప్రజలకు ఎక్కడ దీంతో నష్టం లేదు, ప్రజలకు నష్టం లేదు, కానీ వాళ్ళు బహిరంగంగా రాజీనామాలు చేసేంత వరకు ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఊరుకుంటోంది, ముందుగానే వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అన్నది నా ప్రశ్న అండి. మీరు క్వశ్చన్ అడిగిన దానికే నేను చెప్పాను, వ్యక్తిగతంగా కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుంటారు, దానికి సంబంధించింది ఖచ్చితంగా మా పార్టీ పెద్దలు వాళ్ళతో మాట్లాడతారు, దానికి సంబంధించిన వాళ్ళకి ఏదైతే ఉందో దానికి అనువయించి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించే దిశగా పార్టీలోని పెద్దలు పనిచేస్తారని చెప్తా ఉన్నారు. మనసులో నేనేమంటానంటే ఆ పార్టీ యొక్క నియోజకవర్గ సమన్వయకర్తతో మాట్లాడి ఆ విషయం తెలియజేసి ఉంటారు. పేపర్లలో మోపిదేవి వెంకటరమణ గారికి ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, ఆయనకు అక్కడ రాజ్యసభ సభ్యులుగా ఇంకొక 3-4 సంవత్సరాలు పదవి ఉంది కాబట్టి ఇక్కడ అభ్యర్థిని మార్చారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మోపిదేవి వెంకటరమణ గారిని ఎమ్మెల్యేగా కావాలంటారు, ఎమ్మెల్యే కన్నా ఎంపీగా పెద్ద పదవి ఉంది కదా అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనుకుని ఉంటారు, దానికి కూడా వాళ్ళు చెప్పుకోవాలి కదా, చెప్పుకునే దిశగా పనిచేస్తారు. అలా ఒకరికొకరు ఎక్కడో ఒక చోట సమన్వయ లోపం ఉంటుంది, వాళ్ళకి సంబంధించింది ఖచ్చితంగా పార్టీ చూసుకుంటుంది, పార్టీలోని పెద్దలు కూడా దాని మీద చర్చిస్తారు. వాళ్ళని ఎక్కడ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా హాని జరగదు, అన్యాయం జరగదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తారనే విషయం రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగాలంటే రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా ఉండాలి. కాబట్టి అందరు కూడా ఏదైతే వాళ్ళకు సంబంధించిన దాని వరకు కొద్దిగా త్యాగాలకు కూడా సిద్ధమై ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు ఎప్పుడో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేల సమీక్ష సమావేశంలోనే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా త్యాగాలకు సిద్ధం కావాల్సిందే, వాళ్ళు నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పిన నిర్ణయాన్ని అందరూ కూడా సావధానంగా వింటారు, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా ఒకే తాటి పైన మళ్ళా ముఖ్యమంత్రి గారు 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇంకా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వాళ్ళందరినీ ఇంటికి పంపించే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర ప్రజలందరూ కూడా కంకణబద్ధులై ఉన్నారని మీ ద్వారా చెప్పదలుచుకుంటున్నాను. శ్రీధర్ గారు, మరి ఈ పార్టీలో ఈ ప్రక్షాళన అన్నది ప్రమాదమే, ఖచ్చితంగా మా పార్టీలకు అది మేలు చేకూరుస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంటికి వెళ్ళిపోతుందని మీరు ధీమాన్ అయితే వ్యక్తం చేస్తున్నారు, కానీ సోషల్ రీఇంజనీరింగ్ లో భాగంగానే ఇలా ముందుకు వెళ్తున్నాం, ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామని వైఎస్ఆర్సీపీ వాదిస్తోంది. ఇందాక మనం అనుకున్న పాయింట్ ఏనండి, సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా మొట్టమొదటి మార్చాల్సిన ప్లేస్ అంటే మా దుర్గప్రసాద్ గారు చెప్పినట్టు ఫస్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థులు మార్చాల్సిన అవసరం ఉంది, రెండోది మన వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు, ముందు మీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి ఎలక్షన్ రంగా అంటున్నారు. ఒకటండి, ఇప్పుడు పొత్తుల్లో ఉన్నప్పుడు పొత్తు ధర్మాన్ని పాటించాలండి, అది మినిమం పార్టీలు చేయాల్సిన పరిస్థితి అండి. అంతేగాని పొత్తులు చంద్రబాబు ప్రజల కోసమా, ప్రజల కోసమా, చంద్రబాబు కోసమా, దానికి సమాధానం? మీరు నాకు తెలిసి మీరు పవన్ కళ్యాణ్ గారు వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉంటాయి, నన్ను మీటింగ్ లో ఎప్పుడు కూడా చెప్తారు ప్రజల కోసం పొత్తు అంటారు, ప్రజలతో పొత్తు అంటారు, అర్థమేనండి. ఎందుకంటే ఈ రోజు ఈ ముఖ్యమంత్రి పీఠం కోసమను చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే అర్జెంట్ గా
ఈ ప్రభుత్వాన్ని మార్చాలి. ఎందుకంటే ఆల్రెడీ 4.5 సంవత్సరాల్లో 9 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మార్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అనుభవం కలిగిన వ్యక్తి యువకుడు ఇద్దరు కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ మనం రానున్న 5 సంవత్సరాల్లో ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటూ ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దాన్ని సంతృప్తికరంగా ప్రజలకు అందజేస్తూ అదేవిధంగా మనీ సంపదను సృష్టించాలండి. సంపదను సృష్టించకుండా అప్పులు చేసుకుని పిల్లలకు అన్నం పెట్టడంలో న్యాయం లేదండి. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రభుత్వం అనేది తండ్రి స్థానంలో ఉండాలి. రెండు కళ్ళు లాంటివి సంక్షేమం అభివృద్ధి రెండింటికి కూడా సమాన పీట వేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి. కేవలం మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము, మా సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బులు అకౌంట్ లో వేసేస్తున్నాము, మా కోట్లు వచ్చేస్తే అంటే ఈ రోజు ప్రజలేం అంత అమాయకమైన పరిస్థితుల్లో లేరు. రానున్న రోజుల్లో ప్రజలు అభివృద్ధి కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు మీరు గమనిస్తే ఒకప్పుడు మన అక్షరాస్యత కూడా చాలా తక్కువ ఉండేది. ఈ రోజు వాడు తిన్నా తినకపోయినా కూడా పిల్లలను స్కూల్కి పంపించుకుని చదువుకోవాలి. ఎందుకంటే నా పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ఆలోచించి రోజులు సామాన్య కూలీ పని చేసుకున్న వాడికి కూడా వచ్చిందండి. అంటే వాళ్ళందరూ కూడా చాలా క్లియర్ గా ఉన్నారు. మనకి ఈ అభివృద్ధి అన్నది లేని పక్షాన రాష్ట్రం చాలా దిగజారిపోతుందని చెప్పి ఆలోచిస్తున్నాం. రానున్న రోజుల్లో ఓటు అనే ఆయుధాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా వినియోగించుకుంటారు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారండి. ఈ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దిగిపోవడం అయితే ఖాయం. వాళ్ళు ఎన్ని రకాల సోషల్ ఇంజనీరింగ్ చేసుకున్నా, సైన్స్ ఇంజనీరింగ్ చేసుకున్నా, ఎన్ని చేసుకున్నా కూడా అసలు ఆ క్యాన్సర్ ఖాయాన్ని తీయకుండా చుట్టుపక్కల ఉన్న పుండులకు గాయం వేస్తే ఉపయోగం ఉండదండి. మెయిన్ ఏదైతే ప్రమాదకరమైన దాన్ని ఏమంటారు రాష్ట్రాన్ని ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకం అన్నది మెయిన్ ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వచ్చిందో ఆయన మార్చుకోకుండా అవి ఎన్ని చేసుకున్నా కూడా అవదు. నేను కూడా వైసీపీ వాళ్ళు కూడా ప్రజల సంక్షేమం కోరుకున్న వాళ్ళు అయితే మీరు ఇదే విధంగా ముందుకెళ్ళండి. ఎందుకంటే మీరు అలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మా పార్టీకి మరిన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలా వెళ్ళడం మంచిదని నేను రాష్ట్రం తరపున మేము మాట్లాడుతున్నాం. ఓకే రైట్ అండి. రాజీవ్ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు అంటే మొదటి మనం ఇక్కడ తెలంగాణ ఎన్నికలు అనుకున్నాం, హంగ్ వస్తుందా ఏంటి ఏం జరగబోతుందని, అక్కడ అలా ఏం లేదంటారా ఏపీలో ఏదైనా ఏకపక్షమేనా? అది మనం ఇప్పుడు చెప్పడం అనేది అంటే ఊహాజంతము ఒక జ్యోతిష్యుడిగా జ్యోతిష్యం చెప్పడం అవుతుంది. ఎలక్షన్ అనుకున్నంత ఈజీగా అయితే మీ ఎలక్షన్ ఉండదు. ఎందుకనంటే ఒక రెండు ప్రధాన పార్టీ మనం జనసేన కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది కొన్ని జిల్లాల్లో. అది కాక ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్నప్పుడు కొంచెం వైసీపీ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు నెల్లూరు లాంటి జిల్లాలు తీసుకుంటే వైసీపీకి దన్నుగా నిలిచినవి ఇవన్నీ కూడా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కడపలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్ట్రాంగ్, నెల్లూరు, కర్నూలు ఈ మూడు ఫస్ట్ ప్రయారిటీస్ లో ఉంటాయి. అదే అందుకని అంటే ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలపైన ఇన్ఛార్జ్ల మార్పు ప్రక్రియను మొదలు పెట్టిందండి. దీనిపైన ఎందుకంటే ఇక్కడే జనసేన టీడీపీ చాలా బలంగా ఉన్నాయని అది కూడా నమ్ముతోంది. ఎందుకంటే నెల్లూరు లాంటి జిల్లాల్లో వాళ్ళ నెల్లూరు లాంటి జిల్లాలో కూడా కొంచెం ఎదురుతుందేమో అనిపిస్తుంది. కొన్ని ప్లేసులు నెల్లూరు చూస్తే దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అసలు మేము లాస్ట్ టైం ఎలక్షన్ చూసినప్పుడు 10-10 అవుట్ ఆఫ్ 10-10 అంతకుముందు మాత్రమే 3 2014 ఏమో కోల్పోయింది. అలాంటి దగ్గరలో కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంత ఈజీగా ఉండదు అనేది ఈసారి ఎలక్షన్. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హనుమంత్ రెడ్డి గారు.